కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ప్రస్తం కురుస్తున్న వర్షాలకు కుదురుకుంటున్నాయి. అయితే పత్తితో పాటు వరి పైరులలో కూడా అక్కడక్కడ చీడపీడలు ఆసించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగడం లేదు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు వరికి కాండం తొలచు పురుగు, సుడిదోమ, బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశించి తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులతో పాటు పిండి నల్లి, టొబాకో స్ట్రిక్ వైరస్, గులాబీ రంగు పురుగులు ఆశించి తీవ్ర నష్టపరుస్తున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంటకు కాండం తొలచు పురుగు, సుడిదోమ, బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లయితే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఆశించే చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క వానాకాలంలో వరి, పత్తి, తర్వాత మొక్కజొన్న అనేది ప్రధానంగా సాగు చేస్తున్నటువంటి పంటలు. ముఖ్యంగా ఈ యొక్క పంటల్లో వివిధ వాతావరణ పరిస్థితులలో వచ్చేటువంటి చీడపీడలు కావచ్చు, తర్వాత పోషక లోపాలు కావచ్చు, మనకు రైతుకు ఒక సమస్యగా మారి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోయి రైతు ఆర్థికంగా దెబ్బతినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం సాగు చేస్తున్నటువంటి ముఖ్యంగా వరి, పత్తి పంటల్లో వచ్చేటువంటి చీడపీడల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒక సమగ్ర యాజమాన్య పద్ధతిలో మన యొక్క వీటి యొక్క యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే మనకు గణనీయమైనటువంటి మార్పు, అంటే దిగుబడిలో గణనీయమైన మార్పు, అలాగే పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పు అనేది మనకు ఆర్థికంగా చాలా మేలు చేసేటువంటి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పత్తిలో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పచ్చదోమ, తర్వాత తామర పురుగులు అనేటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటి ఉధృతి కనుక మనం గమనించుకోకపోతే వీటి ద్వారా సంక్రమించేటువంటి నేరుగా ఒక రకమైన రసం పీల్చడం వల్ల మొక్క దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు చూసుకున్నట్లయితే ఇవి రసం పీల్చడంతో పాటు మనకు వైరస్ వ్యాప్తిని కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రైతు సోదరులు ఎప్పటికప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా వీటి ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క జిగురు అట్టలు, ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులని నివారించుకోవడానికి మనకు నీలిరంగు జిగురు అట్టలు పెట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. అలాగే వేప నూనె అజాడిరక్టిన్ 1500 పీపీఎం అనేటువంటి మందును కనుక మనం 1 లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకుంటే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది. అలాగే మనకు ప్రస్తుతం చాలామంది రైతుల క్షేత్రాలు మనం తిరుగుతున్నప్పుడు ఈ యొక్క రెక్కల పురుగు, అంటే ఈ యొక్క ఆకును చుట్టేటువంటి లీఫ్ రోలర్ అంటాం, ఈ యొక్క ఆకు గూడు పురుగు అనేది మనకు వాటి యొక్క తల్లి పురుగులు అనేటివి రెక్కల పురుగులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఎవరు వీటి యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మనకు ఎక్కడైతే ఆకు అనేది కొంచెం గూడు కట్టినట్టు మనకు కనబడుతూ ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఎసిఫేట్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1.5 గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకుంటే దీని ఉధృతి నుంచి కూడా మనం చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం కొన్ని రకాల క్షేత్రాలు తిరుగుతున్నప్పుడు ఈ యొక్క పిండి నల్లి ఉధృతి, తర్వాత టొబాకో స్ట్రిక్ వైరస్ని కూడా మనం రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాటి యొక్క యాజమాన్యానికి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రొఫినోఫాస్ చూసుకున్నట్లయితే మనం 1 లీటర్కి 2 నుంచి 2.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. అలాగే మనకు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా మనకి ఇప్పుడు అంత పత్తి పూత మరియు గూడ దశలో ఉంది. కాబట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తర్వాత ఈ యొక్క పూత సమయంలో వేపనూనె పిచికారీ చేసుకోవడం అనేది ఇంకొకమైన ముఖ్యమైన అంశం. అలాగే పురుగు ఉధృతిని తెలుసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లింగాకర్షక బుట్టలు 1 ఎకరానికి 4 నుంచి 8 చొప్పున కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించుకోవడానికి అలాగే వాటి యొక్క ఉధృతిని బట్టి మనం యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి మనకు చాలా వరకు ఆస్కారం దొరుకుతుంది. తర్వాత
मुख्य वरी चूसक कांडल पुरुष तरह सुड़दोम अने मन को वानाकाल इबंध पेटेट पुर अलागे बैक्टीरिया एंडाक मन को चला वानाकाल वरी इबंध पेटेट अवकाश होबी रईत सोदर वीट उधति गमनवाली मुख्य కెనాల్ బేస్డ్ గా సాగు చేసే రైతులు మనకు ఈొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనం చూసుకున్నట్లయితే ఆ తెగులు ఉద్రృతిని తొలి దశలో గుర్తించి గనక మనం యాజమాన్య పద్ధతులు చేపడితే చాలా వరకు మనం దీని ఉద్రృతి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. ఉద్రృతి గమనించిన చోట మనం ఒక 10 లీటర్ల నీటికి 30 గ్రాముల COC ప్లస్ 1 గ్రామ్ చొప్పున ప్లాంట్ అమేషన్ గనక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని తొలి దశలో మనం అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఒకవేళ తొలి దశ దాటి మనకు తెగులు తీవ్రత గనక పెరిగితే చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా దీని యొక్క ఉద్రృతిని గమనించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే సుడిదోమ కూడా మనకు ఈ యొక్క మారుతున్న వాతావరణ పరిస్థితులు తర్వాత నీళ్ళను అనేది నిలబెట్టడం ఎక్కువ నత్రజని ఎరువులు వాడడం తర్వాత వాతావరణంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఉక్కపోత కారణంగా ఈ యొక్క సుడిదోమ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క దుబ్బులను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముఖ్యంగా చేను మధ్యలో దుబ్బుల్ని కనుక గమనించుకున్నట్లయితే పురుగు ఉధృతి ఒక గంటకి లేదంటే ఒక దుబ్బుకి 10 నుంచి 25 చొప్పున కనుక మనకు తల్లి లేదా పిల్ల పురుగులు కనబడినప్పుడు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని నివారణకు మనకు చూసుకున్నట్లయితే 1 లీటర్కి 0.4 గ్రాముల డైనోటెఫిరాన్ లేదంటే 1 లీటర్కి 0.6 గ్రాముల పైమెట్రోజన్ అనేటువంటి మందుల్ని మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు గత యాసంగిలో ఇబ్బంది పెట్టినటువంటి కాండం దొలిచే పురుగును కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసం అనేది పురుగు అనేది గుడ్లు పెట్టి దాని ఉధృతిని పెంచుకోవడానికి అవకాశం ఉండేటువంటి సమయం. కాబట్టి రైతు సోదరులు వీటి ఉధృతిని గమనించుకోవడానికి ఎకరానికి 4 నుంచి 8 చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టుకొని మనం పురుగు ఉధృతిని గమనించుకుంటూ ముఖ్యంగా గుళికలు వేసుకోవడం ఒక ఎకరానికి ఫ్లోరెంట్రాన్ ఎల్లిప్రోన్ అనేటువంటి గుళికలు ఒక ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే పురుగు ఉధృతి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఒకవేళ అంకురం దశలో కనుక దీని ఉధృతి గమనించినట్లయితే మనం క్లోరాంట్రాన్ ఎల్లిప్రోన్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే కాట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేటువంటి మందుని 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వానాకాలం వరిలో తలెత్తిపెట్టేటువంటి ఈ యొక్క కాండదలచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.